సరదాగా జోక్స్ వార్. అండ్ జోక్స్ వార్ లో ఈ రోజు నా తరపు నుంచి అంటే పెద్దరాయల తరపు నుంచి వచ్చేస్తుంది ఎవ్వరు ఎవ్వరు మీరెవరు నానే నానా జై హో జనతా హోయ్ శైలజ. మా అరుంధతి ఎపిసోడ్ అంటే ఓ సాటర్డే ప్రూవ్ చేశాం అరుంధతి, అందులో శైలజ ఇట్లా అని ఆ సమాధి వైపు వెనక్కి వెళ్ళిపోవాలని మరి ఇట్లా అంటే దయ్యం గుంచుతున్నట్టు. ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చింది భయ్య, ఆ ఎక్స్ప్రెషన్ మీకోసం లైవ్ గా మళ్ళీ ఒకసారి మా శైలజ చూపెడుతుంది. నాచురల్ గా ఎట్లా వస్తుందో చూద్దాం. మ్యూజిక్ ప్లీజ్. అది ఎలా ఉంది చెప్పొచ్చు, ఎలా ఉంది కమెంట్ చేయకుండా చెప్పరా? కమెంట్ కాదు వాళ్ళ బాయ్ చెప్తారు పెళ్లికి ముందు వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ముద్దు పెట్టబట్టి మహానటి నిజంగా గొప్ప నటి నువ్వు. ఈ పని చేయడానికి స్టేజ్ మీదకి వచ్చినా జాకెట్ వేసుకున్నాడని అందరికి చూపించి నీకు వచ్చినావు కదరా స్పెల్లో ఆడను అన్న జాకెట్ వేసుకున్నా. సో మా మహానటి ఈ రోజు మమ్మల్ని జోక్స్ చెప్పి నవ్విస్తుంది. ఈ మహానటి ఎదురుగా మావోడు మహానటుడు అంటే ఎస్వి రంగారావు గారు, సీనియర్ ఎన్టీఆర్ గారు వాళ్ళ ఇన్స్పిరేషన్ తీసుకుని ఈయన మా పటాసులో తయారాడు మహానటుడు శ్రీ 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 భార్గవ. చైనా పిల్లకి మైండ్ తప్పింది పంతం పంతం నన్ను తంతదండి. వాళ్ళకి పాట మార్చి పంతం కందగా తంతం హే తంతం హే కాల మీద మాద తంతం కన్నె పిల్లల జోరే జోడో. లెట్స్ స్టార్ట్ ది జోక్స్ వార్, కమ్ ఆన్ శైలజ. ఒక రోజు శ్రీముఖ్ అక్క పెద్దనాన్న టీవీ చూస్తుంటారు అనమాట. టీవీ చూస్తుంటే శ్రీముఖ్ అక్కకు కాల్ వస్తుంది. ఆ చెప్పవే అవునా సరేనే అని చెప్తాది. ఎండనే పెద్దనాన్న దగ్గరకు పోతుంది. పోయి పెద్దన పెద్దన తొందరగా కిటికీలు పెట్టేసాయి, డోర్లు పెట్టేసాయి, అన్ని పెట్టేసాయి పెద్దనా అంటే ఎందుకమ్మా ఏమైంది ఎందుకు అట్లా అర్చు అంటే లేదు పెద్దనాన్న పెట్టే అంటే అసలు ఏమైంది చెప్పు అంటే అప్పుడు శ్రీముఖ్ అక్క అంటది మా ఫ్రెండ్ ఇప్పటిదాకా కాల్ చేసింది నాన్న వాళ్ళ ఇంట్లో టీవీ చూస్తుంటే ఊకే కరెంటు పోయేస్తుంది అంట కూడా మన ఇంట్లో కూడా మళ్ళీ పోతుంది అందుకే డోర్లు కిటికీలు పెట్టు అంటే. అసలు ఆడియో డిపార్ట్మెంట్ తోడికి కూడా అర్హత లేదు ఈ జోక్ ని ఏమన్నా అనేది. ఓకే ఓకే ఐ అగ్రీ అక్క అక్క జయ అక్క ఒక్క నిమిషం మా నటి గారు ఏమో చెప్పారు చెప్పారు అది ఇట్లా వాళ్ళు చైనీస్ వాళ్ళు చేస్తారు. చైనీస్ లో ఒక ఎలుక పిల్ల ఒక హిప్పోపోటమస్. ఎనీవేస్ మన జోక్ పేలింది కాబట్టి భార్గవ ఇట్స్ యువర్ టర్న్. అన్నా ఒక స్కూల్లో ఒక సార్ అత్తాడు అన్న సార్ దగ్గుతాను. ఏమైంది సార్ గట్లా దగ్గుతానావు? ఇక నాకు గొంతులో దగ్గైతుంది నా మొత్తం. దగ్గైతే నువ్వు హాస్పిటల్ పోవాలి కదా, నువ్వు క్లాట్లు వచ్చి దగ్గుకుంటే ఎందుకు ఇదంతా మంచికి లేదు. అరే హాస్పిటల్ పోయినారా పోయి మత్తు మాతలు అన్నా మత్తు మందులు అన్నా ఏం తగ్గుతలేవు. అయితే పని చేయి సార్ సాయంత్రం మా అయ్య దగ్గర రా, మా అయ్యకి మంది ఎత్తారు మందు తగ్గిపోతుంది. అరే గా మంది ఎత్తే ఎట్లా పోతుంది రా దగ్గు? ఎందుకు పోదు మా అమ్మ పోయింది మాతులు పోయినాయి, నీ దగ్గు పోదా నీ దగ్గు పోదా? పాటేయనా మేము చిన్నప్పుడు విన్నాం ఈ జోక్. ఒరేయ్
ఎవ్వరికి అర్థం కాలేదు. వచ్చే అరే ఈ జోక్ ఇంత సార్ ఆడియో కూడా పేరు లేదు. ద జోక్ ఇస్ దొబ్బ ఫైస్. ఇప్పుడు మహానటి హరి డాక్టర్ రాజు లాయర్ అనమాట. ఇద్దరు ఒకటే అమ్మాయిని లవ్ చేస్తారు. డాక్టర్ వచ్చి రోజుకు ఒక పూపిస్తున్నాడు హరి. రాజు ఏమో రోజు ఒక యాపిల్ తెచ్చిస్తున్నాడు. అయితే అప్పుడు అంటది అమ్మాయి, అరే నువ్వు రోజు డాక్టర్ అయ్యి ఉండి పువ్వు తెచ్చిస్తున్నావు, ఇది ఒక అందం చందం ఉంది. ఆ లాయర్ అయ్యి ఉండి రోజు యాపిల్ తెచ్చిస్తున్నావు ఎందుకురా నువ్వు అని అంటది ఆమె. అప్పుడు అంటే అరే ఇది అందుకు కాదు, యాపిల్ తింటే రోజు డాక్టర్ నీకు దూరంగా ఉంచుతారు కదా, అందుకనే వాడు దూరంగా ఉండాలని ఇట్లా చేసి. రాణి నా సొంతం చేరు పెన్ను మర్చిపోతావా సుధాకర్ అట్లా పోతాడు. అరే సుధాకర్ నాకు పెన్ను కావాలి, పెన్ను ఇస్తావా ఎగ్జామ్ రాజు మళ్ళీ తెచ్చిదా. అరే ఇది పారాయణ పెన్ రాబాయి నేను ఇయ్యా. అరే ఈరాజరాబాయి ఎగ్జామ్ రాజు ఇస్తారా నీకు దండ మీద కాలం మొగ్గుదా. అలా పారాయణ పెన్ను ఇస్తావా, పారాయణ పెన్ను తీసుకుని ఎగ్జామ్ రాస్తావు, ఎగ్జామ్ రాజు ఇంటికి వస్తావునా. ఇంటికి పోతే ఇక్కడ పేపర్ లో ఏడవుతుంది. 5 మంది పిల్లలు ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ వారు 1 లక్ష రూపాయలు ఇస్తారు. 5 మంది పిల్లలు ఉంటే గవర్నమెంట్ 1 లక్ష రూపాయలు ఇస్తారా? ఏమే ఇట్లా ఏందండి, ఇక మనకు 4 పిల్లలు ఉన్నారు కదా, 5 మంది ఉంటే గవర్నమెంట్ డబ్బులు ఇస్తానంట. 5 మంది ఉంటే డబ్బులు ఇస్తాం, మన 4 ఉన్నారుగా. నీకు విషయం చెప్తా, ఇక నాకు ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ ఉండే దానికి ఒక పిల్లగాడు పుట్టిండు, నేను దాని అని పట్టుకొస్తా, మొత్తం గవర్నమెంట్ డబ్బులు తీసుకున్న 1 లక్ష రూపాయలు పోతావునా. పోయి పిల్లలు తీసుకొస్తావు. ఏమే ఇక ఒక పిల్లగాని తీసుకొచ్చినా, ఆ 4 తీసుకురా. 4 ఉన్నారు, 4 ఇద్దరే ఉన్నారు. ఇద్దరా? ఇద్దరేది అంటే నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నారా? ఆ ఇద్దరు 4 వచ్చి పడుకోం. అరే నీ ఎదవ జోకులకు మా పరిస్థితి చూడు. శైలజ నువ్వేం మాత్రం శైలి లేకుండా జోక్ చెప్పండి. ఒకరోజు భాస్కర్ ఇంకా జ్ఞాని మాట్లాడుకుంటుంటారు. ఇద్దరు మాట్లాడుకుంటుంటే, అరే ఒక గంటకి ఒక అమ్మాయి 50 చపాతీలు చేస్తే 3 గంటలకు 3 అమ్మాయిలు ఎన్ని చపాతీలు చేస్తారా అని అంటారు. అప్పుడు ఈ అమ్మాయి భాస్కర్ అంటాడు, ఏం చేయరు అసలు, ఒక్క చపాతి కూడా చేయరు. అంటే ఇక పిచ్చారా నీకు మెంటలా లెక్కలు రావానంటే, ఏంద్రా చేసేది 3 అమ్మాయిలు కలిస్తే ముచ్చట్లకే సరిపోతే చపాతీ. అమ్మాయిలు కలిసి కదా ముచ్చట్లు పెట్టుకోండి. అదే నువ్వే సద్దాం జోక్ ఏంటంటే, భాస్కర్ అన్న భాస్కర్ అన్న మొత్తం బస్ చేసుకుని స్పీడ్ పోతాడు, ఒకే హైవే మీద ఎగ్దాం స్పీడ్ పోతాడు. రాజుగారు అడ్డం అవుతాడు, ఏం బస్ ఇంత స్పీడ్ వస్తుందని. రాజుగారిని గుద్దే చెల్లిపోతాడు. ఈ సుధాకర్ అన్న పక్కకి వెళ్ళి గీడేంద్ర ఇంత స్పీడ్ పోతా అని చెప్పి బుల్లెట్ బంది డీసి మొత్తం అడ్డంగా పెడతాడు బస్ కి. దిగివాను, నువ్వు దిగురద్దు పోడా, నువ్వు కిందికి దిగును. ఏంద్రా నువ్వు గంత స్పీడ్ పోతావు అంటే మధ్యలో మనుషులు వచ్చి మొత్తం గుద్దుకుందో కదా అంటే, అప్పుడు భాస్కర్ అంటాడన, అరే అవులే ఇది నాన్ స్టాప్ బస్సు, ఎడబడితే ఆడదు, నడు పక్కన నడు. ఓకే మహానటి, ఇప్పుడు నువ్వేం చేస్తావు జోక్ చెప్తావా? జోక్ చెప్తావా? ఆ జోక్ కూడా నాన్న అరుంధతి స్టైల్ లో చెప్పుకుంటాను. జోక్ బాగలేకపోతే అక్కడ వెళ్ళి పడిపో. అది అట్టించడే వెనక్కి వెళ్ళిపో. ఒకరోజు ఒక క్లాస్ లో సద్దాం హరి రాజు ముగ్గురు కూర్చుంటారు. ముగ్గురు కూర్చొని టీచర్ వస్తుంది, కొత్త టీచర్ వస్తుంది. అయితే ఇంట్రడ్యూస్ చేసుకోమని, మీ హాబీస్ ఇంకా నేమ్స్ చెప్పండి అని అంటది. అప్పుడు హరి లేస్తాడు, టీచర్ నా పేరు హరి, నాకు ప్రకృతిని చూడమంటే చాలా ఇష్టం అని అంటాడు. నెక్స్ట్ రాజుని లేపుతుంది, రాజు లేస్తాడు,
టీచర్ నా పేరు రాజు, నాకు ప్రకృతిని చూడడం అంటే చాలా ఇష్టం అని అంటాడు. నెక్స్ట్ సద్దాం నేను లేపుతాడు. సద్దాం లేపంగానే టీచర్ నా పేరు సద్దాం, నాకు ప్రకృతిని చూడడం అంటే చాలా ఇష్టం అని అంటది. నెక్స్ట్ ఇంకొక అమ్మాయి లేస్తుంది, మేడం నా పేరు ప్రకృతి అని చెప్తుంది. చెప్పు. ప్రకృతికి పెళ్ళి అయింది అంటే వీళ్ళ ముగ్గురికి తెలిసిపోతే అప్పుడు పెళ్ళి అయిందని ఆమెను చూడరు. తర్వాత ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమైతే వాళ్ళ హస్బెండ్ అడుగుతారు, ఏంటో ఈ రోజు మన అమ్మాయి ఈ మధ్యన పాకెట్ మనీ అడగట్లేదు, నాకు ఎందుకు అనుమానంగా ఉంది అని అంటే అప్పుడు వాళ్ళ ఆయన అంటాడు, మన అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ దొరికింది అందుకనే మనం అడుగుతలేదు అని అంటారు. ₹20 ఇస్తే ఆటో దించేస్తాను ఇంటి దగ్గర పో. నువ్వు టీటీ అన్న? ఏంటి టీటీ? ఒకటి తీసుకురా, ఒకటి తీసుకురా. ఘాటీ కాదు, నువ్వు టీటీ అన్న. రైల్వే స్టేషన్ నువ్వు పోతుంటా పోతుంటే సుధాకర్ అడ్డంగా అనుకుంటాడు. అడ్డం లేకపోయా కేంద్ర అడ్డంగా అనుకున్నావు సార్? 3 రోజులు సార్ అన్నం తిల్లే ఏం తిల్లే, 1 రూపాయి అంటే ధర్మం చేయండి సార్. రూపాయ పైసలు ఏం లేవు, నువ్వు పోతావా? చార్నగర్ లో ట్రైన్ ఎక్కిపోతా హైదరాబాద్ తో, హైదరాబాద్ లో నీ అంటే మీద వస్తాడన్నా సార్. ప్లీజ్ సార్, అన్నం తినక 3 రోజులు లేదు సార్, 1 రూపాయి అంటే ధర్మం చేశారు. అరే నువ్వు అన్నం తినక 3 రోజులు లేదు అంటున్నావు, 1 రూపాయి తెంచేసుకుంటారా? నేను ఏదో ఒకటి చేసుకుంటా సార్, మీరు ముందు 1 రూపాయి. అరే నువ్వు 1 రూపాయి తెంచేస్తే చెప్పు, అది చెప్తా నేను. అంటే తిండి తినక 3 రోజులు లేదు కదా సార్, ఎంత వేడి తగ్గిన చూసుకుంటా దాంట్లేసి. ఇంత అందమైన దరిద్రమైన జోక్స్ వారు మా వెనజల్ ఇప్పటి వరకు లేకుండా, అంటే ఐ హావ్ టు టాక్ అబౌట్ దిస్. ఇదే చేయితోటి సద్దాం నువ్వు చేయగలుగుతావు, యూ కెన్ డూ. అందుకే ఈ చేయి పడ్డది కాబట్టి అట్ట తయారైనాడు.